నమస్తే, వెల్కమ్ టు విబిసి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కన్న కొడుకును బ్లేడ్ తో గాయపరిచి వాతలు పెడుతున్న మహిళ, స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అనపర్తి పోలీసులు. పిలిచి అవమానిస్తారా? ఇదెక్కడి సంస్కారం? ఎమ్మెల్యే రోజా అరెస్టును తీవ్రంగా ఖండించిన మండపేట వైసీపీ నేతలు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల ఆవశ్యకతలపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశా. మీడియా సమావేశంలో తెలిపిన పిసిసి అధికార ప్రతినిధి కామన ప్రభాకర్ రావు. మాతృత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తూ కన్న కొడుకును చిత్రహింసలకు గురి చేస్తున్న ఓ మహిళ ఉదంతం స్థానికుల చొరవతో వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను వదిలేసి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళ ఎందుకు చేస్తుందో ఏంటో తెలియదుగాని అత్యంత పైశాచికంగా ప్రవర్తిస్తూ సృష్టిలో గొప్పదైన అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చిపెట్టింది. మీరు చూస్తున్న ఈ మహిళ మల్లిడి దుర్గాదేవి. అనపర్తి గ్రామంలోని శేషగిరిరావుపేటలో నివాసముంటుంది. భర్తను వదిలేసి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరికి సతీష్ రెడ్డి అనే 6 ఏళ్ల బాలుడు ఉన్నాడు. చూడటానికి అమాయకంగా ఏమీ తెలియని దానిలా కనిపిస్తోంది. కానీ ఈవిడి గారి వేషాలు చూస్తే మాత్రం అరికాలు నుండి శిరస్సు వరకు మంటపుట్టక మానదు. ఎందుకు చేస్తుందో ఏంటో తెలియదు కానీ కడుపున పుట్టిన కొడుకును చెప్పుకోలేని విధంగా బ్లేడ్లతో అంగంపై గాయపరచటం, ఒంటి నిండా వాతలు పెట్టటం, ఇష్టానుసారంగా కొట్టి గాయపరచటం వంటి పనులు చేస్తోంది. బాబు పరిస్థితి చూసిన చుట్టుపక్కల వారికైనా అయ్యో పాపం అనిపించింది. కానీ వీరి తీరులో మాత్రం మార్పు కనిపించలేదు. చివరకు వీరి ఆగడాలు చూడలేని చుట్టుపక్కల వారు అనపర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ కిషోర్ బాబు బాలుణ్ణి విచారించగా ప్రతిరోజు అమ్మ కొడుతుందని, వాతలు పెడుతుందని చెప్పుకొచ్చాడు. బాలుడి ఒంటి నిండా గాయాలు ఉండటంతో ప్రాథమిక వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుణ్ణి చిల్డ్రన్స్ హోంలో చేర్చి తల్లిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ కిషోర్ బాబు మీడియాకు వివరించారు. ఈరోజు అనపర్తి స్థానిక అనపర్తిలో మార్కండేయపురంలో ఒక మల్లిడి దుర్గాదేవి అనే ఆమె భర్తతో విభేదాల కారణంగా ఒక 6 సంవత్సరాల నుంచి విడిగా ఉంటున్నారు ఆవిడ. అయితే ఆమెకి ఒక బాబు సతీష్ రెడ్డి, మల్లిడి మణి సతీష్ రెడ్డి ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే ఈమె భర్తతో సెపరేట్గా ఉంటూ వేరే కాంటాక్ట్ సేవ పెట్టుకున్నట్టున్నది. పూర్వపరాలు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే ఈ బాబు ఎవరైతే ఉన్నాడో, అమ్మాయికి పుట్టిన బాబు, అతన్ని బాగా టార్చర్ చేస్తూ ఉంది. ఫిజికల్గా ఇంజురీస్ కూడా చేస్తూ ఉంది. ఆ కురోడ్ని డైలీ కొట్టడం, చితకు బాదడం, ఏది ఉంటుంది దాంతో ఇంజురీ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంది. ఎందుకు అలా చేయాల్సింది ఏంటనేది పూర్తిగా దర్యాప్తు చేయాల్సింది. ప్రస్తుతం ఈరోజు అదేవిధంగా ఆ కురోడ్ని ఇసుక గుచ్చేయడం పబ్లిక్ చూసి తక్కువలేక ఆమెను ప్రశ్నించడం, స్థానిక విఆర్ఓ ద్వారా మనకి రిపోర్ట్ తీసుకురావడం, దాని మీద వెంటనే ఆ కుర్రోడ్ని మనం రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఆ కుర్రోడ్ని మనం చైల్డ్ వెల్ఫేర్
ప్రొటెక్షన్ హోమ్కి మనం పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే హింసకు గురి చేసిన మదర్ ఎవరైతే ఉన్నారో అన్ని ఎంక్వైరీ చేసి మనం లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ కుర్రాడు మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాడు, తల్లి నన్ను మా అమ్మ చాలా దారుణంగా హింసిస్తూ ఉంది, హోంవర్క్ చేస్తుంటే చేయనివ్వట్లేదు, నన్ను స్కూల్కి వెళ్తుంటే వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి వేరే ఆత్మతో కలిసి ఇద్దరు కలిపి నన్ను టార్చర్ చేస్తున్నారని ఆ కుర్రాడు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిగణలోకి తీసుకుని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి ఇంటర్నెట్ దర్యాప్తు చేసి సరైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకున్నాను. కనీస సంస్కారం లేకుండా ఎమ్మెల్యే రోజాను జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానించి అరెస్ట్ చేయటం దుర్మార్గమని మండపేట నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణులు విమర్శించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ముఖానికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ సభను టీడీపీ సభగా మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఏ హక్కుతో వెంకయ్యనాయుడు కూతుర్ని బ్రాహ్మణిని పిలిచి విజయమ్మను విస్మరించారో తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో మండపేట మున్సిపల్ కౌన్సిలర్లు కొల్లి వరలక్ష్మి, కనికెళ్ల పల్లవి ప్రసాద్, వెదురువలస ధనలక్ష్మి, మహంతి అసిరినాయుడు, శెట్టి నాగేశ్వరరావు, కనికెళ్ల ప్రసాద్, నక్కా సింహాచలం, పెంకె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్తున్న మా పార్టీ నాయకురాలు రోజా గారిని ఎయిర్పోర్ట్ నుండి బంధించి ఆ సదస్సుకు వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ చేసిన అకృత్యం చాలా దారుణం, చాలా అన్యాయం. ఏదో ముందస్తు జాగ్రత్త చర్యలుగా అరెస్ట్ చేసినట్టు చేశారని ఆవిడ ఏదో మాట్లాడద్దని ఊహించేసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ మాట్లాడవలసిన హక్కు బాధ్యత కూడా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత కూడా ఆవిడకు ఉంది. ఆవిడ చాలా చక్కగా మాట్లాడను మహిళల సమస్యల మీద కానీ దేని గురించి అయినా కానీ, లేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ముందస్తు జాగ్రత్తగా చర్యగా అరెస్ట్ చేయడం, ఆమెను ఎక్కడెక్కడకో తీసుకెళ్ళిపోయి వేధించడం, ఇది చాలా దారుణం, అన్యాయం, అక్రమం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం. మహిళ పార్లమెంట్ సదస్సు ఏర్పాటు చేశారు, ఆ సదస్సుకి ఆహ్వానించారు. ఎవరిని ఆహ్వానించారు? మీకు సంబంధించిన వాళ్ళని, మీకు కావాల్సిన వాళ్ళని ఆహ్వానించారు. మీరు ఎందుకు ఒక మాజీ శాసనసభ్యురాలు పార్టీ అధ్యక్షురాలు చేసింది రోజా మన విజయమ్మ గారిని ఎందుకు ఆహ్వానించలేదు ఆ సదస్సుకి? బ్రాహ్మణి గారిని ఆహ్వానించారు, అలాగే వెంకయ్యనాయుడు గారి అమ్మాయిని ఆహ్వానించారు. మరి ఎంతోమంది ఇంకా చాలామంది ఉన్నారు మహిళామణులు, చాలా ప్రజలకే సేవ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ మీకు కంటికి కనపడలేదు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే ప్రజల సమస్యలు బయటకు తీస్తారో, ఎవరైతే మీ ప్రభుత్వంలో మీరు చేసిన వాగ్దానాలు అమలు చేయలేదని నిలదీశారో, మీరు చేసిన అకృత్యాల్ని ఎక్కడ బయట పెడతారన్నారు, తహసీల్దార్ అయిన వనజాక్షిని హింసిస్తుంటే అడిగినందుకు ఆవిడ్ని రోజా గారిని ఎంత బాధ పెట్టారు, ఇవన్నీ బయట పెడతారో, మీకు మీ బండారం బట్టపైకి పోద్దని ఉద్దేశంలో ఆ మీటింగ్ రాకుండా ఈ రోజా గారు లాంటి ఆవిడ్ని అడ్డు పెడతాం. అలాంటప్పుడు ఆహ్వానం ఎందుకు పంపారు? ఆహ్వానం పంపి ఆవిడ వస్తుంటే ఆఫ్ చేసి మళ్ళీ గన్మ్యాన్ పంపేసి ఆవిడని ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, ఆవిడ ఫోన్ తీసేసుకుని ఆవిడని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి హైదరాబాద్లో వదిలేసి వచ్చారు. మీరు అలాంటప్పుడు ఎవరో ఆహ్వానం ఎందుకు పంపారు, ఎందుకు తీసుకురాలేదు ఆవిడ? ఎందుకు అనపర్తి రైల్వే స్టేషన్ అధికారులు కనీస బాధ్యత లేకుండా ప్రయాణికులను ఇబ్బంది పాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కచ్చా జార్జీ విక్టర్ ఆరోపించారు. ఓ పనిపై రైల్వే స్టేషన్కు వెళ్లిన ఆయన అక్కడ మహిళలు పడుతున్న ఇబ్బందులు చూసి మీడియాకు సమాచారం అందించారు. ఇక్కడ స్టేషన్లో బాత్రూంలు ఉన్నప్పటికీ తాళాలు స్టేషన్ మాస్టర్ దగ్గర పెట్టుకుని ఆయన అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. మహిళలు ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. అసలు ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో సమాచారం అందించే పరిస్థితి కూడా ఇక్కడ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వందల మంది ప్రయాణించే అనపర్తి రైల్వే స్టేషన్కు తక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. Thank you.
క్లోజ్ కంటే ఇంటి కొనండి. రైల్వే స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాదని మేము ఏమీ అనట్లేదు, బట్ దే ఆర్ నాట్ ఇన్ యూస్ బికాస్ దే ఆర్ లాక్డ్. కారణం ఒకే ఒక కారణం, మనుషుల్ని పెడతారు ఇక్కడ ఎవరో ఉండరు, తాళాలు వేసి ఉంటాయి, అర్జెంటుగా ఎవరన్నా పాస్కి వెళ్ళాలి లేదు బండి మీద దిగుతాడు అర్జెంటుగా పాస్కి వెళ్ళాలి, లోపల ఉంటాయి యూరినల్స్ కాదని నేను అనట్లేదు, కానీ బయట ఎవరన్నా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే ఎమర్జెన్సీ టైంలో అవి ఉపయోగపడవు. దాదాపు ఒక రకంగా చెప్పుకోవాలంటే రైల్వేలో ఉన్నదంతా కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాసింజర్స్కి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు, వాస్తవానికి వాటి దగ్గరికి వెళ్తే కానీ వాటి అసలు స్వరూపం మనకు తెలియదు. ఇగో ఇక్కడ ఉన్నాయి యూర్నల్స్ కట్టారు, మెన్ కోటి ఉమెన్ కోటి కట్టారు, కానీ అవి ఎలా ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. ఎవడో మా నాలాటుడు వస్తాడు, యూరిన్ ట్రబుల్ ఉన్నవాడు వస్తాడు, వెళ్ళకపోతే వాడు ఏం చేయాలి, ప్లాట్ఫామ్ మీద ఎక్కడో యూరిన్ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటివి ఇదే కాదు, టీ క్యాంటీన్లు ఉన్నాయి రీసెంట్గానే పెట్టారు, అది ఏదో నిన్న మొన్న ఓపెన్ చేశారు, కానీ ఓపెన్ చేసిన తర్వాత బండి వచ్చే టైంకి అవి రెడీగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఆగదు కదా, ఒకటి రెండు నిమిషాలకు మించి బండి ఆగదు, ఆగిన తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ అలాగ ఆగితే లేట్గా వెళ్తారు ప్యాసింజర్స్ మొత్తం అన్ని స్టేషన్లో కూడా వెయిటింగ్లోకి వస్తారు. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే వాటిని రెగ్యులర్ యూసేజ్లో పెట్టవలసిన అవసరం ఉంది, రెగ్యులర్ యూసేజ్లో పెట్టి దాన్ని ఉపయోగంలో తీసుకొస్తే అందరూ కూడా సంతోషిస్తారు. ఇక్కడ ఉంది ఏమంటే 9 గంటలకి వచ్చిందంటే స్టేషన్ మాస్టర్ని అడిగిందంటే, లేకపోతే వాడు తోచింది ఏదో చెప్తాడు మనం, కాదని అనట్లేదు మనం, కానీ ఆ టైంకి రాదు. నిన్నే చెప్తున్నాను, నిన్న 9:30కి వస్తుందండి అన్నాడు స్టేషన్ మాస్టర్ గారికి వెళ్ళాడు, కానీ ఏమంటే ఏంటంటే 10:30కి వస్తుందండి అన్నాడు, చివరికి వచ్చింది 11:10 వచ్చింది. ఏడిద సూర్యతేజ వికలాంగుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం ఏడిద హైస్కూల్లో జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షులుగా సిద్ధాంతపు జీవరత్నాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే సంఘం గౌరవాధ్యక్షులుగా మేకా జేజీబాబు, సలహాదారులుగా షేక్ నబీ, దూలి జయరాజు, ఉపాధ్యక్షులుగా పసుపులేటి శ్రీను, ఇతర కార్యవర్గ సభ్యులుగా చంద్ర సత్యనారాయణ, వైట్ల జానకిరామయ్య, కొండపల్లి ఆదినారాయణ, టి సత్య తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్లెటి బుజ్జి, గొడవర్తి శేషు, బలుసు పెద్దబ్బు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన అన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటూ పాదయాత్ర చేస్తుంటూ చివరి సమావేశం అధ్యక్షుడైనటువంటి మేకా జయబాబు అని నేను ఈరోజు జరిగిన ఈ సమావేశంలో వికలాంగుల సంక్షేమ సంఘ సమావేశంలో వారు అడిగిన కోరికలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉన్నాను. అది నేను మా స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి వేగల జోషిరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు నేను కృషి చేస్తానని ఈ సభాభంగా తెలియజేసుకున్నాను. అలాగే మనం వచ్చిన ప్రశ్నలు కూడా మా గ్రామానికి పద్మగురు దరఖాస్తు చేసుకున్నారు, ఆ పద్మగురికి కూడా మేము పూర్తిగా ఇవ్వడం జరిగింది. వికలాంగులకి ఏ సమస్య వచ్చినా ఏదిగా ఏది ఏదైనా సరే నేను ఆఫీసర్ గారితో మాట్లాడి మా ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యే గారు జ్యోతిరావు గారితో కూడా మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని నేను ఈ సభామూలకంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను, కాపులను బీసీల్లోకి చేర్చాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం అందించినట్లు పిసిసి అధికార ప్రతినిధి కామన ప్రభాకర్ రావు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మండపేట వచ్చిన ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి ప్రణబ్ సానుకూలంగా స్పందించారని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల, ముఖ్యంగా గత యూపీఏ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరిస్తే దాన్ని ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల స్పెషల్ స్టేటస్ రాకుండా ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడానికి సిద్ధపడటంతోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి స్పెషల్ స్టేటస్ వల్ల ఇప్పించాలి, స్పెషల్ స్టేటస్ని ఇచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే వారికి ఈ రాష్ట్రంలో కాపుల పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఏదైనా ఒక ఉద్యమం చేద్దామన్నా, ఒక సత్యాగ్రహం చేద్దామన్నా, ఒక నిరసన చేద్దామనుకున్నా, ఏదైనా ఒక ప్రకటన చేసేటప్పటికీ కాపు నాయకులందరినీ కూడా, కాపు ప్రజల్ని సెక్షన్ 30 సెక్షన్ 144 పెట్టి ఈ రాష్ట్రంలో అల్లా కల్లోరలు సృష్టించి ప్రతి వాళ్ళని అరెస్టులు చేయడం, పోలీసు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గంగా తయారైంది. దీన్ని రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. రాజ్యాంగ అధినేతగా, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన అధినేతగా వారికి చెప్పడం జరిగింది. వారన్నీ కూడా సక్రమంగా విన్నారు, విని తగిన చర్య తీసుకుంటామని కూడా చెప్పారు, హామీ ఇచ్చారు. వారు ఈ యొక్క అపాయింట్మెంట్ ఇచ్చి వారు సావధానంగా నేను చెప్పిన దాన్ని ప్రతిదీ విన్నందుకు రాష్ట్రపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకు ఇంకా దగ్గర రోజులు పడ్డాయి. ఇటువంటి దుర్మార్గాలు ఇంకా జరుగుతూ ఉంటే చూస్తూ మాత్రం కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఊరుకోము. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు, దానికోసం తీవ్రంగా పోరాటం చేస్తాం. అలాగే కాపు రిజర్వేషన్స్ కానీ కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత వికలాంగుల జీవితాలు బాగుపడ్డాయని మండపేట మండలం ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు మేక జేజిబాబు అన్నారు. గ్రామంలోని సూర్యతేజ వికలాంగుల సంఘం సభ్యులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటంతో వారందరికీ ఈయన టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 రూపాయలు ఉండే వికలాంగుల పింఛన్ను 1500కు పెంచిన ఘనత తమ పార్టీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో చంద్ర సత్యనారాయణ, పసుపులేటి శ్రీను, వైట్ల జానకిరామయ్య, శ్రీలపు జేజీబాబు, కాకరపర్తి వెంకన్న, కొండపల్లి ఆదినారాయణ, నూకల చంద్రరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బలుసు సత్యనారాయణ, గొడవర్తి శేషు తదితరులు పాల్గొన్నారు. మనం సకలాంగులు వికలాంగులు చేసుకోవాలి, అది మళ్ళీ వికలాంగులు వికలాంగులు కాదండి, అది సకలాంగులు వికలాంగులు చేసుకోవాలి. అలా చేసుకుంటుంటే మనకి ఈ ప్రభుత్వం 100,000 రూపాయలు మనకు బహుమతికి ఇస్తుంది. అలాగే మరి మనం 1500 రూపాయలు తీసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ పార్టీ మీద దృష్టి పెట్టి రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులై మా గ్రామంలో సూర్యతేజ వికలాంగుల సంఘం చెందిన సభ్యులైనటువంటి 15 మంది కార్యకర్తలు తెలుగుదేశంలో పార్టీలో చేరినందుకు చాలా నేను సంతోషిస్తున్నాను. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వేగుల జోసిరావు గారు అభివృద్ధి పథంలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే మీరు అందరి తోడపాటు కూడా మన ఎమ్మెల్యే గారికి సహాయ సహకారాలు అందించి ఆయన్ని ఇంకా మనం ఎంతో ఆయనకి అండదండలు అందిస్తే మనకి ఇంకా మన నియోజకవర్గంలో దేశంలోనే 1గా తీర్చిదిద్దుతారని ఆయన, మనం అందరూ కూడా ఆయనకి అండగా సపోర్ట్గా ఉండాలని నేను ఈ సభామంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ చంద్రబాబు, జై.
మరోసారి. కన్న కొడుకును బ్లేడ్ తో గాయపరిచి వాతలు పెడుతున్న మహిళ, స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అనపర్తి పోలీసులు. పిలిచి అవమానిస్తారా, ఇదెక్కడి సంస్కారం? ఎమ్మెల్యే రోజా అరెస్టును తీవ్రంగా ఖండించిన మండపేట వైసీపీ నేతలు. ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్ల ఆవశ్యకతలపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశా. మీడియా సమావేశంలో తెలిపిన పిసిసి అధికార ప్రతినిధి కామన ప్రభాకర్ రావు. తిరిగి ప్రసారమయ్యే బీబీసీ న్యూస్కు సెలవు. నమస్కారం. తిరిగి ప్రసారమయ్యే బీబీసీ న్యూస్కు సెలవు. నమస్కారం.